హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఈ ఈరోజు వచ్చేసి మీకు తెలంగాణ ఫేమస్ రెసిపీ షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ చాలా చాలా ఎమ్మెగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి నాటుకోడి అండ్ చింతచిగురు పులుసు అండ్ చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటుంది ఇది మన తెలంగాణలోనే చాలా ఫేమస్ రెసిపీ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక మట్టి పాట్ పెట్టుకున్నాను అది అది వేడెక్కిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఇంకా దాంట్లో ఆనియన్స్ వేసాను ఆనియన్స్ వేగిన తర్వాత పసుపు కూడా వేసేసాను పసుపు కొంచెం ఒక టూ మినిట్స్ అయిన తర్వాత ఇంకా అందులో నేను నాటుకోడి పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకున్న అటు కోడిని అందులో వేసేసాను అది మాత్రం ముందుగా నీట్గా కడిగేసి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ నేను మాత్రం అలాగే వాడట్లేను నీట్గా కడిగేసి పెట్టేసుకున్న తర్వాతనే ఇంకా నేను ఆ రెసిపీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు అందులో వేసిన తర్వాత ఆయిల్ అంతా పట్టే విధంగా మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్నాక స్టవ్ ఎప్పుడు మాత్రం సిమ్లోనే ఉండాలి సిమ్లోనే ఉడికించుకుంటే పీసెస్ అన్నీ చాలా బాగా ఉడికిపోతాయి మంచి టేస్ట్ కూడా వస్తుంది అండ్ ఇప్పుడు వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అప్పటికప్పుడు మనం నూరుకొని ఇంకా అంటే అప్పటికప్పుడు గ్రైండ్ చేసేసుకొని మనం వేసామనుకోండి ఫ్లేవర్ చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇంకా అది కూడా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఇప్పుడు వచ్చేసి అందులో చింత చిగురు వేస్తున్నాను ఫ్రెండ్స్ చింతచిగురు ముందుగా నేను కడిగి పెట్టుకోవడం వల్ల అలా అయిపోయింది కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ చింత చిగురు నాటుకోడి పులుసు చాలా ఎమ్మెగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా మగ్గిపోయిందిగా ఆయిల్ కూడా తేలిపోయింది చూడండి కింద నుంచి ఆయిల్ ఉంది మంచిగా ఇప్పుడు వచ్చేసి ఇంకా కారం కారం పొడి వేసేసుకోవాలి నేను మాత్రం నాటుకోడిలో చాలా అంటే మంచిగా ఘాటుగా ఉండడం కోసం కొంచెం ఎక్కువగానే తింటాము కొంచెం ఎక్కువగానే వేసాను మీరు మాత్రం రుచికి సరిపడా అంటే మీ టేస్ట్ తగ్గట్టు ఎలా తింటే అలా వేసుకోండి చాలా 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 అంటే అంత అంతా బాగా ఎమ్మెగా నాటుకోడి కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఈ చింతచూరు అనేది మనకు సీజనల్గా మాత్రమే దొరుకుతుంది కాబట్టి అది దొరికినప్పుడు మనం ఇలా ట్రై చేసుకుని తిన్నాం అనుకోండి చాలా ఎమ్మె ఎమ్మీగా ఉంటుంది అండ్ తెలంగాణ ఫేమస్ రెసిపీ ఇది ఇప్పుడు కారం వేసుకున్నాను అండ్ సాల్ట్ సాల్ట్ కూడా రుచికి తగ్గట్టు వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి పీసెస్ అన్నిటికీ మంచిగా పట్టే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఇంకా మూత తీసేసి దీంట్లో మనము ఇప్పుడు వాటర్ వేసేసుకుంటున్నాను వాటరు ఒక హాఫ్ లీటర్ అంతా వాటర్ పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నాటు అంటే నాటు అంటేనే తెలుసు కదా నాటుకు బైలర్కు తేడా బైలర్ అంటేనేమో తొందరగా ఉడికిపోతుంది నాటు కూడా తొందరగా ఉడకదు కాబట్టి వాటర్ కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే పోసుకుంటే గ్రేవీగా అంటే పులుసుగా ఉంటుంది చాలా టేస్టీ చాలా చాలా బాగుంటుంది తొందరగా ఉడికిపోతుంది వాటర్ వల్ల ఇంకా ఉడికిపోతుంది మనం ఎలాగో ఆయిల్లో మగ్గనిచ్చాం కాబట్టి ఇంకా వాటర్లో కూడా కొంచెం ఎక్కువగా ఉడకాలి అండ్ పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టేసి అలా వేసేసుకుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర సారీ ధనియాల పొడి అండ్ గరం మసాలా పొడి ఇది గరం మసాలా పొడి అన్ని మసాలాలు కలిపి ఎలా ప్రిపేర్ చేయాలనేది కామెంట్ సెక్షన్లో అంటే మీరు ఆడ మసాలా ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది నేను చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మసాలా వేసిన తర్వాత కొత్తిమీర వేసి గార్లిక్ చేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా 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 టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా హెమ్మీగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ మంచిగా తేలిపోయింది కదా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది నాటుపొడి పులుసు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్